రెట్టిలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్ ని సంప్రదించండి హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ పొలిటిషియన్ అండ్ మాజీ మంత్రి మైసూర్ రెడ్డి గారు ఉన్నారు వారితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ రేవంత్ రెడ్డి గారు ఒక ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ప్రణీత్ గారు అని చెప్పేసి ఆయన్ని సస్పెండ్ చేయించి ఎంక్వైరీకి పెట్టారు సార్ అంటే గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈయన మొత్తం ప్రతిపక్షాల ఫోన్లు ట్యాప్ చేయించారన్న ఒక ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి సార్ మరి నిజమేనా దీంట్లో నిజంగా ఆయన ఫోన్ల ట్యాప్ చేశారో మీరేం చెప్తారు సార్ నాకైతే ఏ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ కానీ నాకైతే టచ్లో లేరు నేను పత్రికల్లో చూసిన వార్తలే అంటే ఒక ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఆ మాదిరి శాసనసభ్యులు ఇవి ప్రతిపక్ష శాసనసభ్యులు ట్యాప్ చేయడం తప్పే చేయకూడదు ఒకవేళ వాళ్ళని అడిగి సమాచారం తీసుకుని అటువంటి సమాచారం ఏదన్నా ఉంటే ముఖ్యమంత్రి గారికి తెలియజేయడం అది సహజంగా జరిగేదే ఇంటెలిజెన్స్ వాళ్ళు చేసేది మామూలుగా మేము కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ వచ్చేవాళ్ళు మామూలుగా చాట్ చేసేవాళ్ళు ఏదో కొంచెం వాళ్ళకు ఇన్ఫర్మేషన్ కావాల్సి ఉంటే ఒకటి అడిగి అడుగుతుండేవాళ్ళు కానీ ఫోన్లు ట్యాప్ చేసేది ఇటువంటివి లేవు ఫోన్లు ట్యాప్ చేయడం అంటే కొంచెం సీరియస్ మ్యాటరే అది చేసినారని దాని మీద అప్పుడు రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆరోపణలు చేసినారు ఇంకా ఆయనే ముఖ్యమంత్రి అయినారు ఇప్పుడు విచారణ చేయించింటాడు చేయించి దాంట్లో నిజాన్నిజాలు తెలుసుకొని అటు చేయడం తప్పు కదా అని సస్పెండ్ చేసి వేరే అతన్ని మార్చుకుంటారు ఉంచుకోరు ఎందుకంటే గత ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్లో ఉన్న వాళ్ళని జనరల్గా సహజంగా డిపార్ట్మెంట్కి మారుస్తుంటారు వాళ్ళకి నమ్మకం ఉన్న వాళ్ళు పోస్ట్ చేస్తుంటారు అది మామూలుగా జరిగేదే ప్రతి గవర్నమెంట్ వచ్చినప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చినప్పుడు మారుస్తుంటారు ఇప్పుడు కొంచెం ఆరోపణలు ఉన్నాయి కాబట్టి ఆరోపణలు చేసింది ఎవరో కాదు శాసనసభ్యుడిగా ఉండి గతంలో కాంగ్రెస్ శాసనసభ్యుడిగా ఉండి ఆరోపణలు చేసిన ఆయన ఆయనే ముఖ్యమంత్రి అయినారు కాబట్టి ఇప్పుడు ఏదో సమాచారం ఉంటుంది ఆ సమాచారాన్ని మళ్ళీ విచారం చేయించుకుంటారు విచారం చేయించుకున్నాక ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు సరే అంటే చాలా హార్డ్ డిస్క్లు అధికారం మారిపోయాక ఆయన తీసుకెళ్ళిపోయారు చాలా డాక్యుమెంట్లు కూడా తీసుకెళ్ళిపోయారు మళ్ళీ ప్రభుత్వం మారింది కాబట్టి తనపై ఏమన్నా వస్తుందని చెప్పేసి అని అంటున్నారు మరి ఇప్పుడు ఎటువంటి ఆధారాలు కూడా లేవంట మరి ఆయన్ని తప్పు చేశాను మనం మనం చెప్పలేం కదా ఆధారాలు ఉన్నాయా లేవా అని ఎందుకంటే ప్రతిపక్షంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు అధికారంలో లేనప్పుడు అప్పటి శాసనసభ్యుడే ఆరోపణ చేసినారు అంటే ఏదో ఒక సమాచారం ఉండబట్టే చేస్తాడులేండి ఎందుకంటే శాసనసభ్యులు ఆరోపణలు చేసినప్పుడు ఆ అధికారుల మీద ఏదో ఒక సమాచారం ఉంటుంది ఆ సమాచారం దాన్ని ఎంక్వైరీ చేసుకుని ఉంటారు ఎంక్వైరీ చేసుకుని ఆయన ఆరోపణలు చేసినారు కాబట్టి సస్పెండ్ చేయొచ్చు సార్ రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక మరి కాంగ్రెస్ బీఆర్ఎస్ హయాంలో ఏమేం అన్నీ జరిగాయి అవన్నింటిని కూడా బయటకు తీరం చూస్తున్నాం కాళేశ్వరం ప్రాజెక్ట్ అని సెక్రటేరియట్ భవన్ ఇప్పుడు ఈ ఇష్యూ అని అంత ముందు హెచ్ఎండిఏ అధికారి ఇవన్నిటిని కూడా బయటకు తీస్తున్నారు మరి అంటే దీన్ని ఏ విధంగా చూడవచ్చు అంటే గతంలో ఎందుకంటే రెండు మార్లు ఉన్నది ప్రభుత్వం అంటే పది సంవత్సరాలు ఉన్నప్పుడు చాలామంది అధికారులు ఇప్పుడు వంత మామూలు అయిపోయింది అధికారంలో ఎవరు ఉంటారో వారికి వంత ఆ వంత పాడడం కూడా కొంచెం చూసి పాడాలి కంటికి రెప్పచాటు మాదిరి కొంచెం ఇతరులకు కూడా కొంచెం ఇవ్వాల్సింది ఉంటుంది ప్రభుత్వానికి చే ప్రభుత్వం పని పనిచేయాల్సింది ఉంటుంది మరీ కొందరు ఏం చేస్తారంటే దారి తప్పి ఎక్కువ వాళ్ళే రాజకీయ నాయకుల మాదిరి వ్యవహరించినప్పుడు ఇటువంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి ఉత్పన్నమైనప్పుడు అది దాన్ని కచ్చ సాధింపు అనలేము కొంతవరకు విషయ విషయ సేకరణలో ఉండింటారు విషయం బహిర్గతమైనాక ఇటువంటి యాక్షన్ ఫేస్ చేయాల్సింది వస్తుంది పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా దగ్గరలో ఉన్నాయి మరి ఇటువంటి బాగా యూజ్ అవుతాయి ఎలక్షన్స్ టైంకి అని కూడా అనుకోవచ్చా అంటే ఇవి పార్లమెంట్ ఎలక్షన్కి ఉపయోగపడేవి కాదు పార్లమెంట్ ఎలక్షన్స్కు ఉపయోగపడేటివి ఏమిట్రా అని అంటే జనరల్గా చూసినప్పుడు అప్పుడు వీళ్ళు హామీలు ఇచ్చారు ఒక ఆరు హామీలు ఆరు హామీలు అప్పుడు మీరు ఆరు హామీలు ఇంప్లిమెంట్ చేయలేరు అని అధికార పక్షం సహజంగానే మాట్లాడతారు మాట్లాడినప్పుడు మేము నూరు రోజుల లోపలే ఇంప్లిమెంట్ చేసి చూపిస్తామని చెప్పి చెప్పారు చెప్పినప్పుడు నూరు రోజులు ఉన్నప్పుడు వాళ్ళది కూడా కొంత హెస్టినెస్ ఉంది టీఆర్ బీఆర్ఎస్ది కూడా ఎందుకంటే వేచి చూడాలి కదా వంద రోజులు చూసి వంద రోజుల లోపల ఇంప్లిమెంట్ కాకపోతే అప్పుడు మాట్లాడాలి కానీ కూర్చున్న ఒక వారం పది రోజులకే ఇంకా ఆమెలు అమలు చేయలే మీరు వంద రోజులకే చేస్తామని మాట్లాడడం మొదలు పెట్టడం అది కొంచెం అది మంచి సాంప్రదాయం కాదు వీళ్ళు కొంచెం తొందర తొందరపడి చేస్తున్నారు ఇప్పటికీ నాలుగైతే చేస్తారు ఇంకొకటి ఏదో మహిళలకు ఇవ్వాల్సినది ఒకటి ఉంది పెండింగు ఇంకొకటి రైతులకు సంబంధించిందండి అవి కూడా వంద రోజుల కల్లా చేస్తామని నేను అంటున్నారు కాబట్టి అవి చేసినప్పుడు మళ్ళీ వీరికి విమర్శించేదానికి లేదు అవి అయితే పార్లమెంట్ ఎలక్షన్కు ఉపయోగపడతాయి ఎందుకంటే రెండే చేసింటే ఆ రెండే కదా రెండే కదా అనిందరు ఇప్పుడు నాలుగు చేస్తున్నారు కాబట్టి నాలుగు అనేది ప పల్లెటూరు గ్రామీణ వాతావరణానికి కూడా సరి వస్తాయి కాబట్టి వాళ్ళు చెప్పుకునేదానికి కూడా ఉంటుంది ఎందుకంటే ఎన్నికల కోడ్ వచ్చింది చేయలేకపోయినామన్నా ఒకవేళ చేస్తే ఇంప్లిమెంట్ చేసినామన్నా చెప్పుకోవచ్చు చెప్పుకునే దానికైతే ఉంటుంది అవి పార్లమెంట్ ఎలక్షన్ ఉపయోగపడతాయి కానీ ఇవి ఎవరైతే అధికార పక్షం అధికార పక్షానికి కొంగుగాసి ఓవర్ యాక్షన్ చేసింటారో అటువంటి వాళ్ళు మీద చర్యలు తీసుకోవడం అనేది సహజంగా జరుగుతుంది దానివల్ల పార్లమెంట్ ఎన్నికలకు ఉపయోగం ఉండదు సార్ ఇటు బీఆర్ఎస్ పార్టీ చూసుకుంటే మరి పార్లమెంట్ ఎలక్షన్స్ దృష్టిలో ఉంచుకొని బీఎస్పీ పార్టీతో పొత్తు పెట్టుకుంది సార్ మరి బీఎస్పీ పార్టీ అయితే మేబీ ఈ పొత్తు తర్వాత కోస్త అందరికీ పరిచయం అయినట్టు కనిపిస్తుంది అంటే పెద్దగా ప్రాముఖ్యత లేకుండా కనిపించింది రోజుల దాకా మరి ఎందుకు పెట్టు పొత్తు పెట్టుకున్నట్టు మరి ఎలా ఉంటుంది సార్ ఫలితాలు అంటే ఇక అంటే ప్రవీణ్ కుమార్ గారు బిఎస్పి తన పార్టీ పెట్టుకున్నారు ఆయన ఎస్సీలకు మేలు చేయాలని ఎస్సీ సౌకర్యాలు కావాలంటూ కంటెస్ట్ చేయడం కూడా జరిగింది మొన్న కానీ పెద్ద ఫలితాలు వచ్చే తలకి రిజల్ట్స్ వచ్చినప్పుడు పెద్ద రిజల్ట్స్ రాలేదు కానీ బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉంది కాబట్టి కొంత మేరకు పెట్టుకున్నారు కానీ కొంత ఏమన్నా ఉపయోగపడుతున్నమో కానీ పెట్టుకున్నందువల్ల పెద్ద ఉపయోగం ఉంటుందని నేను అనుకోవడం లేదు ఎందుకంటే మొన్న కూడా కొంత తేడాతో ఓడిపోయినా ఇతూ పార్లమెంట్ ఎలక్షన్లు తెలికి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత హామీలు నిలబెట్టుకోవడం అయితేనేమి కొంచెం దూకుడు మీద వివరిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం కూడా ఎందుకు రీజనల్ పార్టీస్ ఉండాలా ఉంటే కాంగ్రెస్ అన్న ఉండాలా లేకపోతే నేషనల్ పార్టీస్ ఉంటే మంచిది అనే ధోరణిలో వాళ్ళు కూడా బీఆర్ఎస్ మీద కొంచెం దూకుడుగానే బీజేపీ కూడా ప్రయత్నాలు చేస్తుంది కాంగ్రెస్ దూకుడుగానే ఉన్నారు కాబట్టి కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి కాబట్టి కొంత ఏదో ఊతంగా ఉంటుందని అని ఓకే అండి సరే ఇటు రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు వెళ్ళి కలిసారు కదా అప్పుడు అన్నారు పెద్ద అన్న అని చెప్పేసి అన్నారు అలాగే మీ దయ కూడా మా మీద ఉండాలని చెప్పేసి అన్నారు ఇటువంటి వాక్యాలని కేటీఆర్ గారు విమర్శించడానికి యూజ్ చేసుకున్నారు తొందరలో రేవంత్ రెడ్డి గారు బీజేపీ పార్టీలోకి మారిన ఆశ్చర్యపోయిన అవసరం లేదు మరొక ఏకనాథ్ శిండే హిమంత్ బీష్వా ఈ విధంగా మారుతారు ఎలక్షన్స్ తర్వాత అని అంటున్నారు సార్ మీ ఒపీనియన్ ఇప్పుడు కేటీఆర్ గారు మరి రాజకీయ పరిణితి ఉందో లేదో నాకైతే అర్థం కావటం లేదు తొందరపడి అటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం తప్పే ఎందుకంటే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది అంటే ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది రేపొద్దున కూడా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చే సూచనలే కనపడుతున్నాయి కేంద్రంలో రాష్ట్రంలో రిజల్ట్ పరిస్థితి ఏ విధంగా ఉండినా కానీ అక్కడైతే వస్తుంది వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి భాగాలు ట్యాక్సుల్లో పన్ను రూపేణ వసూలైన ట్యాక్సుల్లో నుంచి భాగాలు రావాల్సి ఉంటాయి కొన్ని కేంద్ర పథకాలు రావాల్సినట్టుంటాయి మరీ విభజించకపోకుండా కొంచెం సత్సంబంధాలు కలిగి కేంద్రం నుంచి రావాల్సినది రాష్ట్రానికి ఉపయోగించుకునే దానికి ఉపయోగపడుతుంది ఎందుకంటే మరీ ట్యాంజెంట్గా ఆపోజిట్గా పోయినారనుకోండి పోతే కూడా అవి కేంద్రం కొన్ని చోట్ల ఎట్టయినా ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటుంది అవి వాటికి అనుగుణంగా ఆయన ప్రవర్తించి మాట్లాడించచ్చు కేంద్రంలో ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పెద్ద అనడం కానీ గౌరవప్రదంగా పలకరించడం కానీ ఆయన ఈ రాష్ట్రానికి వచ్చినప్పుడు మర్యాదపూర్వకంగా పోయి స్వాగతం పలకడం అయితేనేమి ఎన్ని రాజకీయంగా మంచి సాంప్రదాయాలు చెడ్డ సాంప్రదాయాలు అంటే దాన్ని బట్టి రాజకీయంగా అనుబంధాలు ఉంటాయని నన్ను అంచనా వేసేదానికి లేదు అది పరిణతి చెందిన నాయకుడు ఏదో విమర్శ కోసం చేయాలని చేసే నాయకులు తప్పనిచ్చి అది మంచి సాంప్రదాయం కూడా కాదు అది అటువంటి సాంప్రదాయాన్ని హర్షించాలి కానీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు బి బీఆర్ఎస్ మరీ ప్రధానమంత్రి వచ్చినా కానీ ముఖ్యమంత్రి పోకుండా ఉండడము ఏడు మంత్రిని పంపించడము అవి అటువంటి అమర్యాదకరమైన పనులు ఆచరించింది అయితే మంచి సాంప్రదాయం అని అనిపించుకోదు కానీ ఈ సం మంచి సాంప్రదాయం మాట్లాడినప్పుడు ప్రతిపక్షంగా ఒకవేళ సమర్థించలేకపోయినా కానీ విమర్శించకూడదు అటువంటి విమర్శించితే వాళ్ళకి నష్టం జరుగుతుంది